महागाया सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा श्री गुरुभ्यो नमः। ప్రేక్షకులందరికీనో నా హృదయపూర్వక శుభోదయములు। మీ యొక్క జాతక జ్యోతిష ఫలాలను చాలా ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రతిరోజు రాశి ఫలాలను, వార రాశి ఫలాలను, నెల రాశి ఫలాలు, అదేలాగా చాలా కీలకమైన గ్రహ మార్పు ఫలాలను తెలుసుకోవడానికి మీ ఛానల్ గజకేసరి స్టెల్లర్ ఆస్ట్రాలజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అదేలాగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి। శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను। ఈ రోజు మూలా నక్షత్రము కృత్తికా నక్షత్రానికి చంద్రాష్టమము, కాస్త పాలు తాగి వెళ్ళారు అంటే ఈ రోజు మొత్తం అనుగ్రహంగా ఉంటుంది। మేష రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 9వ స్థానంలో ఉన్నాడు। మీ నాన్నమ్మ దగ్గర నుంచి మీకు మంచి సపోర్ట్ దొరకడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పొచ్చు। చాలా మంచి రోజు, అనుగ్రహం చాలా ఎక్కువ ఉంది, దైవాధీనం అని చెప్తాము, సో అది చాలా బాగుంది అన్నమాట। సో దేవుడి యొక్క అనుగ్రహం మూల్యంగా లక్ అనే ఫ్యాక్టర్ మీకు లాస్ట్ మినిట్లో మీకు లక్ ఉంటుంది। పొద్దున్నుంచి ఒక విషయానికోసం మీరు వెయిట్ చేస్తున్నారు అంటే లాస్ట్ మినిట్లో అది మీకు సక్సెస్ఫుల్గా కన్వర్ట్ అవుతుంది। అప్పటిదాకా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది కానీ లాస్ట్ మినిట్లో సక్సెస్ ఉంటుంది। అదేలాగా సైంటిస్టులు ఎవరైనా ఉన్నారంటే చాలా బాగుంటుంది, హయ్యర్ స్టడీస్ చేసే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది। ఫారిన్ కంట్రీ బేసికల్గా క్రిస్టియన్స్ అది జాస్తి ఉన్నట్టు ఉండే కంట్రీస్ లైక్ యూఎస్ఏ, జర్మనీ ఇలాంటి కంట్రీస్కి ట్రావెల్ చేసే వాళ్ళందరికీ చాలా బాగుందని చెప్పొచ్చు। ఇట్స్ బేసిక్లీ ఏ ఫెంటాస్టిక్ డే। వృషభ రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి అష్టమంలో ఉన్నాడు। ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క లంగ్స్లో ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి। అదేలాగా నైట్ పూట పనిచేసే వాళ్ళు డ్రైవింగ్ కాస్త జాగ్రత్తగా చేయాలి, లేదంటే మీ దగ్గర నుంచి వస్తువులు కా చేయడానికి చాలామంది ట్రై చేస్తారు, సో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్। అదేలాగా మెకానికల్ సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి। బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలి, చాలా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకూడదు, నైట్ పూట మేల్కోకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం। ఈరోజు వినాయకుడికి పాలభిషేకం చేసి ఈరోజు మీరు ఏ పని చేసినా 100% సక్సెస్ అవుతుంది। మిథున రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 7వ స్థానంలో ఉన్నాడు। హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, అదేలాగా మీ పిల్లల దగ్గర మీరు ఏమైనా గొడవలు ఉంటే అది ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది। బిజినెస్ పరంగా కెమికల్ వ్యాపారాలు చేసేవాళ్ళు, అగ్రికల్చరిస్ట్ ఎవరున్నారో వాళ్ళకి, ఉద్యోగాలు లేని వాళ్ళకి, వీళ్ళందరికీ కొత్త కొత్త అవకాశాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి। మీరు ఏదైనా కొత్త ఒక విషయాన్ని కనిపెట్టాలి అని ఈరోజు మీరు ప్రయత్నిస్తే 100% జరుగుతుందని చెప్పొచ్చు। అన్ని రంగాల వారికినూ చాలా మంచి రోజు అని చెప్పాలి। కర్కాటక రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 6వ స్థానంలో ఉన్నాడు। ఉద్యోగం సంబంధించిన విషయాల్లో ఎవరైతే కీలకమైన పాత్రలు వహిస్తున్నారో, కోర్ట్ సంబంధించిన విషయాల్లో, అదేలాగా నర్వ్ స్పెషలిస్ట్ అని చెప్తారు, యాసిడిక్ సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, కెమికల్ కాంబినేషన్స్లో ఉన్నవాళ్ళు, నకిలీ వస్తువుల్ని వ్యాపారం చేసే ఒక వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరికీ మంచి ఒక రోజు అని చెప్పొచ్చు। ఏదైనా సరే చాలా సూక్ష్మంగా ఈ విషయం ఇది ఉంది అని ఈజీగా కనిపెట్టే ఒక రోజు అని చెప్పొచ్చు। ఈజీగా మిగతా వాళ్ళని మనం గెలవడానికి ఛాన్స్ ప్రయత్నం చేయొచ్చు కానీ సీక్రెట్గా గెలవాలి, చాలా విషయాల్లో మీరు బయటికి చెప్పారు అంటే గెలవకపోవడం అనేది జరుగుతుంది, సో సీక్రెసీ మెయింటైన్ చేస్తే చాలా మంచి రోజు అని చెప్పొచ్చు।
సింహ రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి ఐదో స్థానంలో ఉన్నాడు. మీ పిల్లలు మీ భవిష్యత్తు పరంగా మీరు ఈరోజు ఆలోచన చేసే రోజు అని చెప్పొచ్చు. 100% మీ యొక్క ఆలోచనలు సత్ఫలితాలని కంటి గ్యారంటీగా ఇస్తుంది. దాంట్లో మీకు ఏ డౌట్ లేదు. మీరు చేసే విషయాల్లో చాలా ఘనంగా చేస్తారు. ఏ విషయం చేసినా సరే చాలా గొప్పగా చేయాలి అని అనుకుంటారు. కానీ ఒకటే విషయం సీక్రెట్ అని చెప్పొచ్చు. మీరు చేసే విషయాల్లో సీక్రసీ మెయింటైన్ చేయాలి. మీరు పిల్లల విషయంలో బయటికి వెళ్ళి చెప్పారు అంటే అది జరగకపోవడం. ఎగ్జాంపుల్, మీ అబ్బాయికి ఒక యూఎస్లో ఒక సీట్ తీసుకోవాలి అనుకుంటున్నారంటే ఏ యూనివర్సిటీలో సీట్ మీరు అప్లై చేస్తున్నారని ఈరోజు మీరు చెప్పారంటే ఆ యూనివర్సిటీలో మీ అబ్బాయికి సీట్ రాదు. సో మీరు సీక్రెట్గా ఈరోజు మొత్తాన్ని మెయింటైన్ చేయాలి. చాలా మంచి విషయాలు జరుగుతుంది. టెక్నికల్గా ఎడిటింగ్ చేసేవాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎవరైతే ఆపరేషన్స్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ చిన్న చిన్న నరాలు సంబంధించిన విషయాల్లో ఎవరైనా ఆపరేషన్స్ కానీ ఏమైనా చేస్తామంటే ఈరోజు చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఈజీగా కోలుకుంటారు విషయాల నుంచి. ఆర్థికంగా లాభావరమైన పూర్వపుణ్యస్థానం బాగుంది కాబట్టి యోగులు సంబంధించిన ఒక అనుగ్రహం మీకు చాలా బాగుంటుంది. యోగి అని చెప్తాం అన్నమాట వాళ్ళందరూ. ఒక అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి మీరు చేసే అన్ని విషయాల్లో చాలా ఘనమైన సంతృప్తి కలుగుతుంది అని చెప్పడంలో ఏ డౌట్ లేదు. కన్యారాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి నాలుగవ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీ గృహంలో టెక్నికల్ సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పైపుల్లో నీళ్ళు రావడానికి పైప్ బాగుండాలి, బట్ ఆ పైప్లో ఏదైనా క్లాగింగ్ అని చెప్తారు, ఏదైనా లోపల స్టాపేజ్ ఉంటుంది. ఆ స్టాపేజ్ని క్లియర్ చేసే పనుల్లో మీరు ఉండాలి. ఏమైనా ఫాల్ట్ని అనాలిసిస్ చేసే ఒక పనుల్లో ఉంటారు. మరమ్మత్తు చేసే ఒక ఛాన్సెస్ ఈరోజు చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. మీ అమ్మ ఒంట్లో సూక్ష్మమైన నరాల్లో ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యాసిడిక్ నేచర్ కాస్త ఒంట్లో ఎక్కువడం వల్ల మెడిసిన్ సంబంధించిన వెరయ ఖర్చులు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఆర్థికంగా అందరికీ చాలా మంచి రోజు అని చెప్పొచ్చు ఈరోజు. తులాం రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి మూడో స్థానంలో ఉన్నాడు. ఎవరైతే సిస్టమ్ సాఫ్ట్వేర్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ ఆప్టిక్ ఫైబర్ టెస్టింగ్ అనాలిసిస్ అని ఒక వింగ్ ఉంది సాఫ్ట్వేర్లో, మనీ లాండరింగ్ని కనిపెట్టే ఒక వింగ్ ఉంది, అది చాలా బాగుంటుందన్నమాట. వాళ్ళందరికీ చాలా మంచి ఒక రోజు అని చెప్పొచ్చు. అదేలాగా ఎవరు వైదికులు ఉంటారో, ఆన్లైన్లో పూజలు జరిపిస్తున్నారో, ఆన్లైన్లో వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. కెమికల్ వ్యాపారాలు చేసేవాళ్ళు, పెస్టిసైడ్స్ వ్యాపారం చేసేవాళ్ళు, కెమికల్ కాంబినేషన్లో వ్యాపారాలు చేసేవాళ్ళు, నకిలీ వస్తువుల్ని వ్యాపారాలు అంటే వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు కదా, వాళ్ళందరికీ చాలా మంచి రోజులు అని చెప్పొచ్చు. ఇంకోటి, మీ మనసు చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఏది చేసినా 100% రహస్యంగా ఉండాలి అనేది ఈరోజు యొక్క గోల్గా మీరు అనుకోవాలి. అన్ని రంగాల వారికి చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశి వారికి ఈరోజు రెండవ స్థానంలో ఉన్నాడు. లాభం అనేది చాలా సీక్రెట్గా వస్తుంది. మీరు ఆ సీక్రసీని బయటికి తీశారు అంటే 100% లాభాలు రావు. మీరు ఏదైనా సరే డబ్బులు వస్తున్నా సరే మీరు బయటికి చెప్పకూడదు. ఏదో ఒక పెద్ద విషయాన్ని సాధించినట్టు మీ ఫేస్ అంతా ఒక గ్లో ఉంటుంది. చాలా రహస్యవంతంగా ఉంటుంది, ఒక డిటెక్టివ్ లాగా ఫేస్ ఉంటుంది. ఎవరు కెమికల్ సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నారో, యాసిడ్ సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నారో, ఎవరైతే సూక్ష్మమైన వస్తువుల్ని వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. డబ్బు పరంగా ఆర్థికంగా అన్ని రంగాల వారికినూ చాలా మంచి ఒక రోజు అని చెప్పొచ్చు. 100% మంచి లాభాలు దొరుకుతాయి ఈరోజు. ధనుర్రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి ఒకటో స్థానంలో ఉన్నాడు.
ఈరోజు మీరు ఏది థింక్ చేసినా చాలా రహస్యంగా ఉండాలి అని మీరు మనసులో పెట్టుకోవాలి. మీరు ఏదైనా బయటికి చెప్పారు అంటే అది జరగకుండా పోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏది థింక్ చేసినా సరే మీ ఆలోచనలు చాలా సూక్ష్మంగా ఉండాలి, అదేలాగా చాలా రహస్యంగా ఉండాలి. అప్పుడే 100% మీది అది సక్సెస్ అవుతుంది అని చెప్పొచ్చు. అదేలాగా మీ యొక్క జ్ఞానం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. విజ్డమ్ విల్ బీ సో హై. ఒక విషయాన్ని చెప్పక ముందే ఈ విషయం ఇక్కడ ఉంది అని మీరు ఈజీగా కనుక్కోగలరు. అదొక పెద్ద అదృష్టం అని చెప్పొచ్చు. ఈ రోటికి చాలా విషయాల్లో అన్ని రంగాల వారికిను ఇలాంటి ఒక ఆలోచనలో చాలా పెద్ద గొప్ప ప్లేస్కి మనల్ని తీసుకువెళ్తుంది. ఇది చాలా మంచి రోజని చెప్పొచ్చు. మకర రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి విరయ స్థానమైన 12వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీ కాళ్ళలో ఉండే నరాలు వీక్నెస్. వరికోస్ వెయిన్ అని ఒకటి ఉంటుంది, అది ఈరోజు స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. దేంట్లో బండిలో, మీ యొక్క కార్ కానీ మీ యొక్క వెహికల్స్లో కానీ దాంట్లో ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో స్పేర్ పార్ట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం వల్ల మీకు కాస్త డబ్బులు విరయమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో జాగ్రత్తగా వినాయకుడిని ప్రార్థన చేసుకొని ఈరోజు మీరు మొదలెట్టారు అంటే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. కుంభరాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి లాభస్థానమైన 11వ స్థానంలో ఉన్నాడు. ఏది టచ్ చేసినా ఈరోజు లాభం, 100% లాభం అనేది మీకు కన్ఫర్మ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్నా తమ్ముళ్ళ మధ్య ఉండే గొడవలు ఈరోజు కాంప్రమైజ్ అవుతాయి. ఆ కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఆర్థికంగా ఇద్దరూ లాభం పొందుతారు. ఫ్రెండ్స్ మూల్యంగా లాభం రావడం, ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్లో ఎవరైతే కొంచెం షార్ట్గా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీకు లాభం రావడం, మొహం కాస్త షార్ట్గా ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి లాభం రావడం, లాంగ్గా ఉంటారు అంటే లాంగ్ ట్రావెల్ చేసేవాళ్ళు మీ ఇంటి నుంచి వాళ్ళ దూరం వాళ్ళ ఇల్లు చాలా దూరంగా దూర ప్రాంతాల్లోంచి మీకు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి లాభాలు రావడం. సో మంచి రోజు అని చెప్పొచ్చు బేసికల్గా అన్ని రంగాల వారికి. మీనరాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 10వ స్థానంలో ఉన్నాడు. ఉద్యోగాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, బిజినెస్ సంబంధించి ఎవరైతే కెమికల్ కాంబినేషన్స్ వ్యాపారాలు చేస్తున్నారో, నకిలీ వస్తువులు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఉద్యోగంలో ఎవరైతే రాత్రిపూట పనిచేస్తున్నారు, బీపీఓ ఉద్యోగులు అని చెప్తాం, సాఫ్ట్వేర్లో టెస్టింగ్ అండ్ అనాలసిస్ వింగ్ అని చెప్తాం, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. చాలా మంచి రోజు అని చెప్పచ్చు. అన్ని రంగాల వారికి మంచి గౌరవం పౌరుషం చాలా ఎక్కువ వస్తుంది. సో ఇట్స్ అ వెరీ నైస్ డే. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.